నేను ఒక మాట విన్నాను చీపురును చాట ఒక్క ప్లేస్ లో ఉండకూడదు అని నిజమైన ఎందుకంటే ఆ ఊరి చేసింది తెత్తి పడేయడమే కదా రెండు క్లీనింగ్ మెటీరియల్స్ కదా రెండు క్లీనింగ్ మెటీరియల్స్ కాబట్టి రెండు ఒక దగ్గర ఉండకూడదు అనమాట గొడవ అవుతుంది అని అంటారు కొంతమంది గొడవ అవుతుందా అంటే ఇంట్లో సభ్యులకి సభ్యులకి గొడవ అవుతుంది చికాకులు ఉంటాయి బాగా ఎప్పటికప్పుడు ఏరి పారేసే చెత్తలాగా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది అయ్యో ఎందుకనే మంచిది నేను మాత్రం ఎప్పుడు చూస్తే వీడి వీడిగానే పెడతాను ఎవరైనా కలిపి దగ్గర పెడితే మాత్రం వాళ్ళకి చివాట్లు పడతారు ఎందుకు పెట్టారు అని చెప్పి మరి ఎంత దూరంలో ఉంచాలి మేడం వీడిగా ఎక్కడో అయితే చీపర్ మాత్రం వాయువ్యంలో పెడితే బాగా కలిసి వస్తుంది వాయువ్యంలో చీపురు పెట్టాలి అట్లా నిలువుగా పెట్టాం కదా కొంచెం దూరంగా ఒక నాలుగైదు అడుగులుగా పెట్టుకుంటాను నేనైతే వాయువ్యంలో వాయువ్యంలో పెట్టలేదు నేను ఇటు కిచెన్ వైపు మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది కదా ఇటు వైపు పెట్టా అయితే బాగా నేను విన్నది ఏంటంటే ఇట్లా నిలువుగా నిట్ట నిలువుగా పెట్టకూడదు చీపురు ఇట్లా పడుకోబెట్టి పెట్టాలి అని అంటే మా వంగిపో చాలా మంది నువ్వు ఇలా పెట్టమంట వంగిపోతుందని మా వాళ్ళే అంటారు నేనేం చేస్తా అంటే దానికి మంచి ఒక రిబ్బన్ లాగా కట్టుకొని ఒక చిన్నది ఇట్లా మేకు లాగా పెట్టుకున్నాను దాన్ని తగిలిస్తాను సో మరీ పైకి తగిలించినట్టుగా కాకుండా కింద కొద్దిగా అంటుంది చీపురు కూడా దాని షేప్ పోకుండా ఉంటుంది అని చెప్పి చూస్తాను అది ఇంకోటి ఏంటంటే చీపురు ఎప్పుడు కొనుక్కోవాలి సాటర్డేస్ కొనుక్కుంటే మంచిది చీపురు సాటర్డే కొనుక్కుంటే కలిసి వస్తుంది శుక్రవారం నాడు ఎటువంటి పరిస్థితిలోనే చీపుర్ని కొనరాదు కొనకూడదా అది ఏం చీపురైనా లేకపోతే మామూలు కొబ్బరి చీపురైనా ఏదైనా ఏదైనా కూడా అంత ఏదైనా కూడా అంత కొనకూడదు కొబ్బరి చీపురు ఎవరు కొంటున్నారమ్మా అసలు కొబ్బరి చీపురు ఉందని పిల్లలకు తెలుసా ఇప్పుడు చాలా తగ్గిపోయింది ప్లాస్టిక్ చీపుర్లే ఇప్పుడు అవును కొబ్బరి చీపురు కోసం వెతుక్కుని వెతుక్కుని కొనుక్కుని వాళ్ళని తయారు చేసుకునే తయారు చేసుకునే వాళ్ళు అవును ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటే కొబ్బరి చీపురు తయారు కొబ్బరి చేసే ఎంతో ఆనందం అనమాట కరెక్ట్ గా దిగసానని పుల్ల విరిగిపోకుండా అవును ఆ చిన్న చిన్న ఆనందాలు ఎప్పుడో మిస్ అయిపోయినాయి పిల్లలకి సో ఈ చీపురు మాత్రం శుక్రవారం నాడు కాకుండా శనివారం నాడు కొనండి పాత చీపురు ఏదైనా అట్టి పెట్టాలి అనుకుంటే కనుక దూరంగా ఇంట్లోనే మీ వాష్ ఏరియాలో ఉంచండి దాని మీద నీళ్లు పడిపోయి అసేంగా అది పాడైపోయినట్టుగా ఉండ మరి టూ మచ్ హెవీగా పాడైపోయేటట్టుగా ఉండకూడదు అనమాట కొంతమంది పెట్టుకుంటారు మరీ అన్నిటికీ కొత్త చీపురు కాకుండా చిన్న చిన్న వాటికి పాత చీపురు ఉండాలని పెట్టుకుంటారు అలా ఒకటే ఉండాలి మళ్ళీ అంతకు ముందున్న చీపుర్లు మనం పంపించేయాలి బయటికి కొంతమంది ఒక సంవత్సరానికి సరిపడా ఒకేసారి కొనేసుకుంటారు అలా కొనుక్కోవచ్చా అలా కొనుక్కుంటే అంత నెగటివ్ గా ఏం అనిపించలేదు పాజిటివ్ గానే అనిపించింది ఎందుకంటే చీపూర్ లక్ష్మి కదా అనుకుంటాం కదా సో అట్లా తీసుకొని వచ్చుకుంటే బల్క్ గా తీసుకొని వచ్చుకుంటే కాకపోతే ఏంటంటే ఎక్కువగా వాటర్ అది పడకుండా పాడైపోకుండా అందు జాగ్రత్తగా అటక మీద పెట్టకుండా ఆటక మీద పెట్టకూడదు అటక మీద పెట్టకుండా చూసుకో ఎందుకని అటక మీద పెట్టకూడదు అటక ఎక్కిందంటే ఏమంటారు పని పనికి రాకనివే కదా మనం పైన పెట్టేది ఏమైనా మనకి నిరంతరం పనికి వచ్చేది ఎప్పుడు కిందే ఉండాలి మనకి అందుబాటులో ఉండాలి సో మనం ఇవన్నీ చీపుర్ని తొక్కకూడదు లక్ష్మి అంటారు అదే చిపురిని తొక్కకూడదు ఆ లక్ష్మి అంటారు మరి అంత లక్ష్మిని మనం అటుకెక్కిచ్చేస్తే ఎట్లా కుదరదు కదా అంటే ఇలా బల్క్ లో కొనుక్కున్నప్పుడు కింద ఇబ్బంది కాదు ఇప్పుడు వాయివ్యం వైపు ఎవరికైనా రూమ్ ఉండడం జరుగుతుంది ప్లేస్ ఉంటుంది అటుక మీద మాత్రం పెట్టుకోకుండా చిన్న చిన్న ప్లేసెస్ చూసుకొని కొనుక్కోండి లేదు అంటే ఒక రెండు ఒకటి కొంటే ఆరు నెలలు ఈజీగా పనికి కాబట్టి రెండు కొనుక్కొని పెట్టండి అటుక మీద మాత్రం పెడితే అమౌంట్ ఆగిపోతుంది వచ్చే అమౌంట్ మనకు రావాల్సిన వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇవన్నీ ఆగిపోతుంది అటక మీద పెడితే అందుకని అటక మీద మాత్రం పెట్టకండి రైట్ ఇక చీపుర్ని తొక్కద్దు అని అంటారు చీపుర్ని తన్నద్దు అని అంటారు లక్ష్మీదేవి తగలకూడదు లక్ష్మీదేవి అని అంటే లక్ష్మీదేవి అంటే బయట ఎందుకు గుర్చి పెడుతున్నారు దాంతో ఎందుకు క్లీన్ చేస్తారు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఒకటి మన ఇంటిని అది క్లీన్ చేస్తుంది అవునా మన కంటికి కనపడని దుమ్ము మనం అనుకుంటాం ఇల్లు నీటు ఉందని ఇట్లా ఇట్లా ఊడ్చామనుకోండి అవుతుంది అవునా కాదా మరి అంత ఇంటి నది అంత శుభ్రపరుస్తున్నప్పుడు దానికి ఇచ్చే విలువ విలువ కూడా మనకి తెలియజెప్పారు పెద్దలు అని మనం అనుకోవాలి ఎట్లయితే చిన్న చిన్న వాటికి మనం విలువ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో మానసికంగా మన మనసు మన ప్రవర్తన కూడా అవుతని వాళ్ళకి విలువ ఇచ్చే దిశగా మారుతుంది అందుకనే మన భారతీయ సాంప్రదాయంలో సనాతన సాంప్రదాయం చాలా గొప్పది ధర్మము అంటే మనం ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తుంది అని చెప్పేది అది ప్రతి చిన్న విషయంలో కూడా దాన్ని ఇమిడింప చేసి మనకు అర్థమయ్యేలా చెప్తా మన వాళ్ళు ఏంటంటే చాదస్తము అని అనుకున్నారు కానీ నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు చెట్టుందమ్మాయి ఇలా పెట్టి నీళ్లు పోయండి అని పిల్లలకి చెప్పామనుకోండి అనుకోండి పువ్వు పూస్తే వాళ్ళు చాలా సంతోషించే మన గుర్తుంది అసలు పువ్వు పువ్వును కొయ్యనిచ్చేవాళ్ళు కాదు అట్లా మనము అట్లా వాళ్ళ చెట్టు నీళ్లు పోయాలి అది ఎలా ఉంటుందో దానికి నీళ్ళు ఎప్పుడైనా రెండు రోజులు ఊరు వెళ్తే పిల్లలు దాన్ని మరి ఎవరు పోస్తారు చెట్టుకి నీళ్లు అని మనం అడిగేవాళ్ళము కదా పక్కన నేబర్స్ కి చెప్పేవాళ్ళం పోసారో లేదో అని వచ్చిన తర్వాత చూసుకునేవాళ్ళం దాని తగ్ భూత దయ అంటారు చూ అదొకటి నేర్పించాలి పిల్లలకి రైట్ అండ్ ఇంకో విషయం మేడం మామూలుగా ఇల్లు తుడిచే అప్పుడు ఒకవేళ గృహిణి అనుకుంటే తను స్నానం చేయకుండానే చీపటి పట్టుకోవడం ఇల్లు తుడుచుకోవడం చేస్తారు అలా చేయొచ్చు దైనందిన కార్యక్రమాల్లో ఇప్పుడు మనకి ఎట్లా ఉండేదంటే పూర్వము మామూలుగా స్నానం చేసేసిన తర్వాత వర్క్ చేసేసుకొని మోంకాలు చెట్లు కడిగేసుకునే వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఆ బట్టలు మార్చేసేసుకొని పూజకు మళ్ళీ వేరే బట్టలు ఉండేవి క్లీనింగ్ చేసుకునేటప్పుడు వేరుండి మామూలుగా మళ్ళీ తయారైపోయేవాళ్ళు నీట్గా ఇప్పుడు అట్లా కాదు కదమ్మా పొద్దున్నంతా హడావిడి మెట్రో జీవితాలు అయిపోయాయి ఫాస్ట్ లైఫ్ చాలా అట్లా మీరు స్నానం చేసే చెయ్యాలి అని అంటే ఎవరికి కుదురుతుంది పైగా ఆల్మోస్ట్ అందరూ పనివాళ్లే ఉన్నారు కాబట్టి కాకపోతే ఏంటి అంటే మనం ఇచ్చే మనం పెట్టేవన్నీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని నీట్గా ఉండనుకోండి ఇప్పుడు నేను వాయువ్యం వైపులో పెట్టమన్నాను చీపురు చాట విడిగా పెట్టుకున్నాను ఇట్లాంటివి కొన్ని ఫాలో అయితే పాజిటివిటీ అనేది మన మైండ్ లోను నిండుతుంది మన జీవితంలోనూ నిండుతుంది ఇలాంటివి తీసుకుంటే చాలా పీరియడ్స్ టైంలో చీపురు ముట్టుకోవచ్చు మనం పనమై రాకపోతే ఏం చేస్తాం చెయ్యాలి నేను ఉత్తుకొని ఎల్లురుకుంటుందా పిలుస్తూ ఉంటుంది క్లీన్ చేయాలి అలాగా ఊడకుండా అస్సలు ఊడకుండా ఉంటే ఇంట్లో ఉండే కంటే తప్పదు అయితే నేనేం చేస్తాను ఏం చెప్తాను మంచి క్వశ్చన్ అడిగావు ఏం అంటే చెప్తానంటే పవనమాన సూక్తం అని ఉంటుంది క్లెన్సింగ్ క్లెన్స్ చేస్తుంది అనమాట సో ఆ సూక్తం పెట్టేసేసి ఆ వాటర్ మళ్ళీ జల్లుకోవాలి మనం అంతటా ఇంకా ప్రతిదీ ప్రోక్షణం చేసుకోవాలి లేదు అంత కాదు మాకు అంత టైం కూడా మాకు లేదు అంటే పుండరీకాక్ష పుండరీకాక్ష అని సంప్రోక్షణ ప్రోక్షణ చేసుకోవడం ఇది సంప్రోక్షణ అన్నది ప్రోక్షణం చేసుకోవడం ఇంకా అట్లా అంతకంటే మనం చేసేది ఏమీ లేదు కదా మనం జీవితాల్లో మరి